మహాదేవా, ప్రభు, నందీశ్వరుడు చెప్పేది నిజమేనా? మీరు నిజం చెప్పారు పార్వతి. నేనిప్పుడు వినాశ్ పర్వతానికి వెళ్ళాలి. కారణమేంటి? ఆ కారణమేంటో చెప్పండి, చెప్పండి ఆ కారణమేంటో. కారణం ఋషికి చేసిన సత్యం. సత్యమా? ఏం సత్యం తండ్రి గారు? దర్శన్ ఋషి వారి శిష్యుల కోసం నేను అక్కడికి వెళ్ళి వాళ్ల హోమాన్ని కాపాడాలి. ఎందుకంటే వక్రాసురుడు అక్కడికి వెళ్ళి వాళ్ల హోమాన్ని నాశనం చేస్తూ ఉన్నాడంట. అందువల్ల వాళ్ళకి వాకిచ్చాను. ఇదేంటిది అన్యాయంగా ఉందే, చూసేవాడికి దండన ఇచ్చారేంటి? కారణం ఏంటంటే మనం వెంటనే ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. అమ్మా, ఆ విషయాన్ని వదిలేయమ్మా, ముందు నా ఆకలి సంగతి చూడమ్మా. త్వరగా కుడుములు తయారు చేయి, నేను చాలా దూరం ప్రయాణం చేయాలి కదా. ప్రయాణమా? ఎక్కడికి వెళ్తా? మీనస్ పర్వతంలో ఇల్లు కట్టాలంటే ముందు చోటు చూడాలి కదమ్మా, కదా నాన్నగారు? నువ్వు చాలా తెలివిగా చెప్పావు బాలగణేష్. అలా ఏం జరగదు నాన్నగారు, ఏం జరుగుతుందో మీరు అలా చూస్తూనే ఉండండి. బాలగణేష్, నువ్వు మాట్లాడుతున్నది ఏది ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఏమలా చేయబోతున్నావు? పిల్లలకంటూ కొన్ని విషయాలుంటాయి పార్వతి, అవి వాళ్ల కోసం ఉంటేనే బాగుంటుంది. ఏమంటావు గణేష్? వెళ్ళండి పుత్రులారా, కార్యాన్ని సఫలం చెయ్యండి. అన్నయ్య, మీనస్కొండ ఎక్కడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏ, ఇప్పుడు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చుగా. అలాగే చేద్దాం గణేష, నేను సిద్ధంగా ఉన్నా. అలా అయితే మనిద్దరం ఎవరి వాహనంలో వాళ్ళు వెళ్దాం, మిగతా వాళ్ళు వాళ్ళ ఏర్పాట్లో వస్తారు. నాకు సంబంధించినంత వరకు ప్రభు, ఇది అసలు ఏం బాగోలేదు. పరిగెట్టి పరిగెట్టి సమస్యలు పోతారు. ఇతను రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే ఇతను నిజంగా పరిగెట్టగలడా, నందెందుకు ఈ విధంగా ఏడుస్తున్నారని అడుగుతున్నాడు. భయపడకండి నందీశ్వర, పరిగెత్తడానికి సిద్ధంగా ఉండండి. పని పూర్తయిందా? అలాగే ప్రభు. అయితే మంచిది. ఒకటి, రెండు, ఇంకా మూడు. అన్నయ్య, ఈ స్థలం చాలా అందంగా ఉంది. చూసావా సహోదరా, ఈ స్థలం ఎంత అందంగా ఉందో. ఈ స్థలం చాలా మనోహరంగా ఉంది. అమ్మ సరిగ్గానే చెప్పారు, నువ్వు మాట్లాడేది ఈ మధ్యన సరిగ్గా అర్థం అవ్వట్లేదు. లేదు, నేను అలా ఏం మాట్లాడలేదు. నేను ఇప్పుడు నిజమే మాట్లాడుతున్నాను. అదిగో అటు చూడు. ఇవేంటి సోదరా? అనుకోకుండా ఈ విధంగా దూకేవాళ్లు పరిగెత్తేవాళ్లు స్నేహితులై ఉండరు, శత్రువులై ఉండొచ్చు కదా. ఏంటి, వాడికి తెలీదా మనల్ని ఎదిరిస్తే వాళ్ళు ముక్కలు ముక్కలు అయిపోతారని? వాళ్ళ పని పట్టండి. సరే, ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలనుకుంటాను. అది సరియే తమ్ముడు. ఈ విధంగా పోరాటంలో కూడా ఈ రకంగా జయించొచ్చా? ఎప్పుడు కూడా యుద్ధం అనేది పొగరుతో చేయకూడదు, బుద్ధితో చేయాలి. ఇటువంటి కుర్రాళ్ల మీద పోరాడి జయించవలసిన అవసరం నాకు లేదు బాలగణేష. నువ్వేమనుకుంటున్నావు బాలగణేష,
ఈ మేనస్ పర్వతాన్ని అణగదొక్కుతావని నేను వదిలేస్తాననుకుంటున్నావా? ఆదేశాలు జరగనే జరగదు. ఇదంతా నాకే స్వంతం. మీకు స్వాగతం పలుకుతున్నాను బకాసురా, కానీ నువ్వు నన్ను మోసం చేసి నువ్వు మోసపోతావు అనుకోలేదు. అలా అంటే? దానికి అర్థం ఏంటంటే, మీనస్ పర్వతం అంత అద్భుతమైనది ఏమీ కాదు. నిన్నిక్కడికి రప్పించడానికే నేను ఇలా చేశాను. అనవసరమైన మాటలు వద్దు గణేష, అసలు విషయానికి వచ్చాయి. అయితే విను బకాసురా, నేను నా మూషిక రాజు ద్వారా దర్శన్ మునీశ్వరు దగ్గరికి వెళ్లి ఈ మీనస్ పర్వతంలో అద్భుత శక్తులున్నాయని చెప్పమన్నాను. దాన్ని సొంతం చేసుకుంటానని చెప్పాను. అది విని నువ్వు తప్పకుండా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తావని తెలుసు. వచ్చావు కదా, అందువల్ల ఇప్పుడు నువ్వు క్షమాపణ అడుగు, తర్వాత వెళ్ళిపో. ఏంటి క్షమాపణ? నేను అడగాల? అది నీ దగ్గర. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు నేను అంతం చేస్తాను. దాడి చెయ్యండి. దాడికి సిద్ధంగా ఉండండి. ఆగండి ప్రభు, మాకు ఇంకొకసారి అవకాశం ఇస్తారా లేదా? ఇప్పుడు నేను ప్రమాణం చేస్తున్నాను, మా బుద్ధిని తెలివితేటల్ని అన్నిటి ఉపయోగించి జయించి వస్తామని చెప్తున్నా. అలాగే నందీశ్వర, మీరు కూడా గొడవ పడాలని అనుకుంటే గొడవ పడండి. ఎలాగో నేను అన్నయ్య కలిసి కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాం. ధన్యవాదాలు ప్రభు. వీళ్ళేమంటారు భగ్గం? వీడు నీ తెలివిని పొగుడుతున్నాడు అనుకుంటున్నాను. అయితే ఇతనికి బుద్ధి వచ్చిందనుకుంటాను. ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి, దాడి చెయ్యండి. నువ్వు ఒక వాహనానివి, శివుడి వాహనానివి. నిన్ను నేను ఇప్పుడు ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు. ఇతను చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడే. సాక్షాత్ మహాదేవుడికి ఆసనమైన ఈ నందికి ఏమిటి భయం? నీకే కాలేదుగా, ఇక చిన్నపిల్లల ఆట ఆపేయండి. మీ ఇద్దరు అన్నదమ్ములు నాతో తలపడండి. ఇద్దరెందుకు? నేనొక్కని చాలు రాక్షస రాజా, వచ్చి నాతో తలపడు. అలాగైతే రండి, నీతో పోరాడి గెలుస్తాను. అదే నీ స్నేహితుడు, నీ అన్న, నీ తండ్రి మహాదేవుడు, నీ తల్లి పార్వతీదేవి, అందర్నీ కార్తికేయుడు నలిపి నలిపి చంపేస్తాడు, చంపేస్తాడు. ఏమైంది వక్రాసురా, నువ్వు బాగా ఇరుక్కున్నావు. నా భక్తులు మనస్ఫూర్తిగా నా దగ్గర ఏం కోరినా నేను తప్పకుండా తీరుస్తాను, సరేనా? నువ్వీసారి మనస్ఫూర్తిగా ఈ కోరిక కోరావని నాకు తెలుసు. అది నమ్మకంతో అడిగావు, నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటి సోదరా ఇది? ఈసారి కూడా నాకు రాక్షసుని చంపే అవకాశాన్ని ఇవ్వలేదే. నీతో మాట్లాడను. కావాలంటే అన్ని సరి చేస్తాను, కానీ అమ్మతో మాత్రం చెప్పకు. నా దగ్గరే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా గణేష? తల్లికి తన బిడ్డ సంగతి తెలీదా ఏంటి? ఈ విధంగా ప్రాణాలు పణంగా పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది? అమ్మా చెవు వదలండి, ఊడిపోతుంది. మమ్మల్ని మీరు క్షమించాలి పరమేశ్వర. మీ మాట వినకుండా
ఆ రాక్షసుని మాట వినడం మేము చాలా పెద్ద తప్పు చేశాం. మేము చేసిన తప్పు నుంచి మమ్మల్ని కాపాడింది ఈ బాల గణేశుడే. ఒక విషయం ఎప్పుడైనా జరగనివ్వండి, నక్క, పాము, చెడ్డ మనుషుల యొక్క మాటలు అస్సలు వినకండి. వాళ్ళకొక్క విషయం దొరికితే చాలు, మనల్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు మహాజ్ఞాని బాల గణేశ. బాల గణేశునికి బాల గణేశునికి బాల గణేశునికి. రాక్షసరాజా, 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 రాక్షసరాజా. అక్కడే ఆగు గడగాసురా. ఏ విఘ్నాసురుడిని చూసి ముల్లోకాలు భయపడుతున్నాయో అతని సేనాధిపతి ఎవ్వర్ని చూసి ఇలా భయపడి పారిపోయి వస్తున్నాడు? అసురరాజా, ఇది భయం కాదు, ఇది ఆవేశం. మహర్షి అర్జునుడు మీ ఆజ్ఞ మీరాడు. అతను హోమం చేస్తున్నాడు. ఆయనకి అంత ధైర్యమా? నా ఆజ్ఞను మీరే అంత ధైర్యమా? నానాసురా, సింహాసురా. ఆజ్ఞ త్వరగా చెప్పండి అసూర రాజా. మీరిద్దరూ వెళ్ళి ఆ మహర్షి అర్జున్ ఆశ్రమాన్ని నాశనం చేసి రండి. మీరిద్దరూ ముల్లోకాల్లో ఎవరు సృష్టించని విధ్వంసాన్ని సృష్టించండి. ఆ మహర్షికి ఎంత ధైర్యమా? నా రాక్షసుల్నే తన్ని పంపిస్తాడా? అసురరాజా, మీరు ఒక ఆజ్ఞ ఇచ్చారంటే ఆ మహర్షి తల నరికి మీ పాదాల మీద పడేస్తాను. ఏ నువ్వండో, నా సేనాధిపతుల్నే కొట్టి పంపించాడు. ఆ మహర్షిని నేను వెళ్ళి చూస్తాను, వాడేంటో అంతు తేల్చొస్తాను. అసురరాజా, మీరు చెప్పినట్టే వింటాను, కానీ వీళ్ళిద్దరి పరిస్థితి చూస్తే మీరు కొంచెం ఆవేశించకుండా ఆలోచించాలని తోస్తుంది. అసురరాజా, మీకు ఈ ఏంటి? క్షమించండి అసురరాజా. క్షమాపణకి అవసరం లేదు కంకాసురా. నా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేయి. అసలు వీళ్ళని ఎలా తన్నాడో నాకు అర్థం లేదే. ఇది తీసుకోండి. అరే అరే, చాలు చాలు పార్వతి, ఎంత తినమంటావు నన్ను? నేను చేసిన వంట మీకు నచ్చలేదనుకుంటాను. నీ వంటలాగా ఈ బ్రహ్మాండంలో ఎవరూ చెయ్యలేరు పార్వతి. బాలగణేశుడు ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. తన కోసం నేను చాలా కుడుములు చేసి పెట్టాను. దానికింకా సమయం ఉంది పార్వతి. అంటే ఏంటి? అవును, మన పుత్రుడు బాణువుల్ని కాపాడే సమయం ఆసన్నమైంది. మహాదేవా, మన బిడ్డ ఇంకా చిన్న పిల్లవాడు, తనకేదైనా జరిగిందంటే నేనస్సలు మిమ్మల్ని క్షమించను. పార్వతి, మన పుత్రుడు బాలగణేష్ సృష్టికి ప్రారంభం. అతనేగాని లేకపోతే ఈ సృష్టే లేదు. అంటే ఏంటి? దానర్థం చాలా ఎక్కువ ఉంది పార్వతి. అంటే ఓం భూర్భువస్వః ఓం ఖం గణః.
ఓం అగ్నిదేవాయ నమః స్వాహ. ఓం కం గణపతాయ నమః స్వాహ. మహర్షి, ప్రాణాలతో ఉండాలంటే అది ఆపు ముందు. అలా ఆపకపోతే అదే హోమంలోనే నిన్ను, నీ ఆశ్రమాన్ని నాశనం చేస్తా. ఈ పళ్ళం చాలా రుచిగా ఉంది. ప్రభు, అగ్గం చెప్తున్నాడు ఈ సమస్య చాలా పెద్దదవుతుందంటున్నాడు. మీరు వెంటనే మహర్షిని కాపాడాలంటున్నాడు. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ముందు పండు తిను. ఇంత తియ్యని పండు తినకుండా వెళ్ళాడంటే వాడు దద్దమ్మే. నేను ఇలా అరుస్తుంటే నీకు వినిపించట్లేదా? ఇప్పుడు ఆపుతావా లేదా? మహర్షి, ఓం నమః శివాయ స్వాహ. ఓం నమః స్వాహ. ఋషులు, మునులు మరియు శిష్యులు, యాగాన్ని ఆపకండి. అలాగే మహర్షి. మహర్షి, నా దగ్గరికి రావడానికి నీకు ఇంత సమయం పట్టిందా? నిన్ను నాశనం చేస్తాను. జనన మరణాలు నీ చేతిలో లేవు రాక్షస, నీ జీవితం కూడా నీ చేతిలో లేదు. అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపో, లేదంటే నాశనమైపోతావు. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నిన్ను నేను ఇక్కడ చంపిగాని వెళ్ళను మహర్షి. మరణించడానికి సిద్ధంగా ఉండు. ఆగు అసురరాజా. నువ్వేంటి బాలక, అసలు మీరందరు ఎవరు? నువ్వు ఎలాంటి అసురరాజువో మాకు తెలీదు, కానీ బాలగణేశుడే నువ్వు తెలీదంటున్నావే. ఇతను ఎంతో శక్తి సామర్థ్యాలున్న బాలగణేశుడు. మేము ఇతని మిత్రులం. అతను అగ్గం, ఇతను పగ్గం, ఇతను నంది, ఇక నేను. అంటే ప్రభు ప్రయాణించే మూషిక వాహనాన్ని. ఓ మూషకమ్మా, నువ్విక్కడి నుంచి ప్రాణాలని కాపాడుకొని పారిపో. వెళ్ళి బందులో దాక్కో. అసురరాజా, నువ్వు ఈ విధంగా మమ్మల్ని చూసి మాట్లాడడం మంచిది కాదు. నీ శక్తిని మంచి విషయాల కోసం ఉపయోగించడం మంచిదని నేను అనుకుంటున్నాను. నాతో నువ్వు పెట్టుకోవద్దు బాలక, అందర్నీ నాశనం చేసేస్తాను. నేను నిన్ను ఆపగలను విఘ్నేశ్వర్. నేను నువ్వు చేస్తున్న తప్పుని దండించి తీరుతాను. ఎందుకు ఇలా చేస్తున్నావు బాలగణేష్? నువ్వు చాలా చిన్న పిల్లాడివి. ఈ అసురుడితో నువ్వు యుద్ధం చెయ్యగలవా? చెప్పు చెప్పు, యుద్ధం చెయ్యగలవా? చెప్పు, నన్ను కొట్టు. ఇప్పుడు ఇతనికి ఏం జరగబోతుందో? ఏంటి ఏంటి, ఏమైంది? అదేంటంటే అసురరాజా, నా భక్తులు స్వచ్ఛమైన మనసుతో ఏది కోరినా నేను వెంటనే అది నెరవేరుస్తాను. కానీ ఆ నమ్మకం నిజమై ఉండాలి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ కోరిక నా దగ్గర కోరావు, నేను తప్పకుండా దాన్ని తీరుస్తాను. తదాస్తు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. నువ్వు గాని మారిపోతానని ఇప్పుడు చెప్పు, నేను వెంటనే నిన్ను వదిలేస్తాను. మాయ బాలకా,
నన్ను నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా? నేనే నిన్ను నాశనం చేస్తాను ఇదే ప్రదేశంలోనే. ఇంత జరిగినా సరే అసురరాజా, నీకు అసలు బుద్ధే రాలేదు. వద్దు, నా మాటను వద్దు. ఇంతటితో నీ ఆట ముగిసిపోతుంది అసురరాజా. వద్దు వద్దు. విఘ్నాసురుణ్ణి నాశనం చేసి మంచి పని చేశావు బాలగణేష. ఈరోజు నుండి నువ్వు విఘ్న వినాయకుడుగా వర్ధిల్లుతావు. విఘ్న వినాయకుడు బాల్ గణేష్ కి మహర్షి. ఈ జైజైలు తరువాత మీ ఆశ్రమంలో తినడానికి కుడుములున్నాయి అంటే దయచేసి వాటిని మాకివ్వండి, చాలా ఆకులేస్తోంది. అమ్మా, ఇంతకీ తనెవరు? తినా తినో ఇవ్వను గణేష, చాలా దూరంలో ఉన్న గ్రామం నుంచి వచ్చాడు, ఇకపై మనతోనే ఉంటాడు. నువ్వు వెళ్ళి వంట పూర్తి చేయి, నేను త్వరగా వచ్చేస్తాను. ప్రభు, ఇవిగోండి లడ్డూలు, నేను మీకోసమే ప్రత్యేకంగా తయారు చేశాను. ప్రభు, మీరు విశ్రాంతి తీసుకోండి. ప్రభు, నీరు. ఎవరు నువ్వు? నా పేరు శ్రవణ్, బాలగణేశుడికి భక్తుణ్ణి. బాలగణేశుడికి భక్తుణ్ణి నేనే, ఎవరో చెప్పు నువ్వు. నేనే భక్తుణ్ణి. నిజమైన భక్తులు ఎవరనేది ఎవరు నిర్ణయిస్తారు? ప్రభు, మీరు మాకు ఒక పరీక్ష పెట్టి చూడండి, తర్వాత మీకే తెలిసిపోతుంది మీ భక్తుడు ఎవరో ఏంటో అని, నేనో లేక మూషిక అని. మూషిక, సిద్ధంగా ఉన్నావా? ప్రభు, మీరు ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నంత వరకు నాకెలాంటి భయమూ లేదు, నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నేను మీ ఇద్దరికి విచిత్రమైన 5 పరీక్షలు పెడతాను. ఎవరు ఎక్కువ పరీక్షల్లో నెగ్గుతారో వాళ్లే నిజమైన భక్తులు. అయినా పరీక్ష చేసే సమయంలో మోసము దగాలు చేయకూడదు. వక్రతుండ మహాకాయ. ఏ శుభకరమైన మొదలయ్యేటప్పుడు గణేశుడికి పూజ చేయడం మంచి పద్ధతి. నేను అలా చేయకుండానే పోటీ మొదలు పెట్టాను. అరెచ్చా, నేనెందుకు ఇంత పెద్ద తప్పు చేశాను? భగవంతుడా, మా కష్టాలన్నిటినీ తీర్చేయండి. బాల గణేష్కి జై. నేనే నిజమైన భక్తుణ్ణని నిరూపిస్తాను మూషిక. నిరూపించడానికి నేను ఏమైనా చేస్తాను. ప్రభు, నువ్వు పరిగెట్టకుండా తింటూ కూర్చున్నావని శ్రావణులు చెప్పారు, చూసావా? నువ్వు ఓడిపోయావు కదా. మూషిక, నువ్వు ఇలాగే ప్రవర్తించావనుకో తను నిన్ను ఓడించేస్తాడు. తరువాత శ్రవణే నిజమైన భక్తుడవుతాడు. ఆలోచించుకో, వెళ్ళు, నువ్వు 2వ పరీక్షకి సిద్ధంగా ఉండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రభు,
ఈ శ్రవణుడే నిజమైన భక్తుడని మీరు నమ్మండి. ఎందుకంటే మన మూషికి వల్ల ఈ పని జరగదు. నేను ఎన్నోసార్లు చెప్పాను నీ వల్ల ఈ పని కాదని, అయినా నా మాట వినలేదు. చూసారా తలదించుకు ఎలాగో ఉన్నాడో? విచారించుకు మూషక. మూషక, శ్రవణికి ఇప్పుడు రెండు పరీక్షలు మేము పెట్టాం. బాగా వినండి, ఇప్పుడు మీ ఎదురుగా ఏం వచ్చినా తప్పకుండా తినే తీరాలి. కానీ మీ కళ్ళు మూసుకునే సుమా. ఏంటి? ఈ పరీక్షకి నువ్వు సిద్ధంగా లేనంటే ఓడిపోయానని ఒప్పుకో శ్రవణ్. లేదు లేదు ప్రభు, నేను మీ నిజమైన భక్తుడిని ప్రభు. ఎప్పుడూ మీ ధ్యాసలోనే ఉంటాను. అగ్గా బగ్గం, వెళ్ళి వాళ్ళిద్దరి కళ్ళు కట్టండి. అరే ఏమైంది, మీరిద్దరూ అలసిపోయారా? ఈ భోజన పోటీ అప్పుడే అవలేదు, ఇంకా ఉంది. అయ్యో కారం కారం మంట మంటుతోంది, కారం కారం మంట. నాకెందుకో అనుమానంగా ఉందే, ఒకవేళ నాకిచ్చిన మిరపకాయల్లోనే కారం ఉందో. ఎదుకైనా మంచిది, ఒకసారి చూద్దాం. ఆహా మూషక, ఈసారి తమరు చేయించారు. ఏంటి, ఆశ్రమాన్ని ఆక్రమిస్తున్నారా? నంది బృంగి పదండి, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి తీరాలి. ప్రభు, నేను కూడా మీతో పాటు వస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను ప్రభు. మూషిక శ్రవణ్, మీ ఆఖరి పరీక్ష ప్రారంభించే సమయం వచ్చింది. ఈ పోటీలో గెలిచిన వాళ్లే నా నిజమైన భక్తుడు. మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను ప్రభు. గురువర్యా లోపలికి పదండి, వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం. ప్రభు, వీడిని కొట్టేదానికి నేను ఒక్కడినే చాలు కదా, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. వద్దు ప్రభు, ఇతన్ని నేనే ఓడిస్తాను. బాల్ గణేష్, నువ్వు నీ మనుషులు నన్ను అసలు ఇక్కడ ఏమీ చెయ్యలేరు, అది అసంభవం. బాల్ గణేష్, అది నీకు అర్థమయ్యిందా? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఏంటి, ఏమైంది? నా భక్తులు మనసారా ఏ కోరికైతే నన్ను కోరుతారో వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తాను, కానీ అందులో నిజాయితీ ఉండాలి. మీరు నిజాయితీతో అడిగారు కదా, మీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. మీరేమీ నన్ను చెయ్యలేరు. ఆపండి ఆపండి, నన్ను కొట్టొద్దు, ఆపండి. వీళ్ళని మీరు నాశనం చెయ్యండి. సిద్ధంగా ఉన్నారా? Yeah.
ఎక్కడికి పారిపోతున్నా? ఓ బాల్ గణేష్, నన్నేమీ చెయ్యొద్దు, నేను మళ్ళీ రాను. నాను రాను. అరే పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. ముషికా, నీకేం కాలేదుగా? ప్రభో, మీరున్నంత వరకు నాలాంటి నిజమైన భక్తుడికి ఏమీ కాదు ప్రభు. అలా అయితే మరి ఇంకా కిందన ఎందుకు అలా పడుకునే ఉన్నావు? మరి అమ్మ తయారు చేసిన లడ్డు తినాలిగా, పద. ప్రభు నన్ను క్షమించండి, నేను మూషికతో పోటీ పడాలన్న తప్పుడు ఆలోచనలో ఉన్నాను, అందుకనే అలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. నీకు నీ తప్పేంటో తెలుసుకున్నావుగా శ్రవణ్, అదే నాకు చాలా సంతోషం. నిజమైన భక్తుడు ఎప్పుడూ తన ప్రభువుని పూర్తిగా నమ్ముతాడు. తన స్వార్థం కోసం కాకుండా తన ప్రభువు కోసం కష్టపడ్డాడు, అందుకే మూషికుడు గెలిచాడు. నువ్వు నిజమైన భక్తుడు అని నిరూపించుకోవడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నావు. ఎవరి మనసులో అయితే భక్త గణేశుడు ఉంటారో వాళ్ళు ఎప్పుడు నాకు మిత్రులతో సమానం. నువ్విప్పుడు నా మిత్రుడివే, రా మిత్రమా, రా, వచ్చి చేతులు కలుపు.